హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే వంకాయ తీయగూరిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అలాగే కొద్దిగా అల్లం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకుని అందులోకి సగం వరకు నీళ్లు పోసుకొని ఒక స్పూన్ రాళ్ళు ఉప్పుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసుల్ని వేసుకోవాలి అలాగే కరివేపాకుని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి మసాలా కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులోకి వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపుని వేసుకుని వంకాయలు బాగా కలుపుకోవాలి మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ కారం అలాగే వన్ స్పూన్ ధనియాల పొడిని వేసుకుని ఇంకొకసారి కలిపి మూత పెట్టి ఇంకో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి అలాగే రెండు కప్పుల నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని వంకాయల్ని బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి వేయించిన పల్లీలు వెల్లుల్లిపాయల్ని గ్రైండ్ చేసి ఆ పొడిని ఇందులోకి వేసుకోవాలి బాగా కలిపి రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ తీయకూర రెడీ